ప్రకాశం జిల్లా వీడివోస్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఒంగోలు వారి గుర్తింపు ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయని సెక్రటరీ ఆర్ బాపయ్య తెలిపారు. పాలకవర్గ ఎన్నికలు 2023 తో ముగుస్తున్నందున ఈ నెల 18వ తేదీలోగా సభ్యులందరూ డాక్యుమెంట్స్ అందించి ఓటు హక్కు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఎస్ చంచియా పాల్గొన్నారు. మనం ఎప్పుడు ఎన్నో తర్ పద్దెంది కదా పద్దెంత వీడివోస్ బిల్డింగ్ సొసైటీ జనరల్ నంబర్ 686లో మేము గత 20 సంవత్సరాల నాడు ఏర్పాటు చేసుకొని జరిగింది. దీనికి 3/7/2018న ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్గా గోపాల్ కృష్ణయ్య గారు జరిగిపోయారు. అక్కర్లేదా? అందువల్ల అక్కడ నుంచి 5 సంవత్సరాలు 3/7/2023గా అయిపోతుంది. అందువల్ల మా కాలము పూర్తి అయినందువల్ల మళ్ళా మా వీడివోస్ బిల్డింగ్ సొసైటీ ఎలక్షన్ జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి జగజన్ రావు గారిని ఎలక్షన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. దీన్ని జరిగినాక మీరందరూ ఓటర్ లిస్టులు అందరూ అప్డేట్ చేసుకొని మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సంస్థ స్థాపించబడి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. దీనిలో అనేక మందికి ప్లాట్లు ఇవ్వడం కూడా జరిగింది. గతంలో 2018 జూలై మాసం 3వ తేదీన వాళ్ళ పాలకవర్గానికి ఎన్నికలు జరిగింది. ఇది అన్ఎయిడెడ్ సొసైటీ కేటగిరీలో ఉన్నందువలన సంఘం వారే వారి సొంతగా ఎలక్షన్ ఆఫీసర్ నియమించుకొని ఎలక్షన్ జరిపించుకునేటకు వాళ్ళకి పూర్తి అధికారాలు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘ చట్టంలోని రూలు 22(1)(a) ప్రకారం ఉన్నందువలన వారు రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అయినటువంటి నన్ను ఎన్నికల అధికారిగా గత నెలలో నియమించుకొని ఉన్నారు. వారి యొక్క కోరిక మేరకు ఒక సంఘం యొక్క ఎలక్షన్లు సంఘం యొక్క పాలకవర్గం పూర్తి కాక ముందే జరపవలసిన కారణం ఉన్నందువలన 1/7/2023 ఈ యొక్క సంఘం యొక్క పాలకవర్గానికి ఎన్నికలు జరుపుతారు మేము నిర్ణయించి ఆ విధంగా నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉన్నది. అయితే ఇన్ని విషయంలో తెలియజేయడం ఏమనేదంటే దీంట్లో అనేక మంది సభ్యులు ఉన్నారు. కొంతమంది అఫీషియల్ సభ్యులుగా కొంతమంది నాన్ అఫీషియల్ సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. అఫీషియల్గా 330 రూపాయల పైన షేర్ క్యాపిటల్ చెల్లించిన వారు మాత్రమే ఈ సంఘంలో ఓటు చేయడానికి అర్హత పొంది ఉన్నారు. దీనిలో ఒరిజినల్ సభ్యులు కాకుండా అనేక మంది కొంతమంది చనిపోవడం ద్వారా కొంతమంది ఊరు విడిచి వెళ్ళిపోవడం ద్వారా వారు సంఘంలో సభ్యులుగా చేరకుండానే వాళ్ళ ప్లాట్లను బదలాయింపు చేసుకోవడం జరిగింది. అయితే వారు సంఘ సభ్యులుగా నమోదు కాకుండా ఆ విధంగా చేయటము సహకార సంఘముల చట్టమునకు విరుద్ధం. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే 18/6/2023 లోపల వారు వారికి గల అర్హతలను తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వారు స్థలము పొందినటువంటి ఎవరి నుంచి వాళ్ళ స్థలం ఉన్నారో దాని వివరాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 2 పాస్పోర్ట్ సైజుల ఫోటోలు తీసుకొని సంఘం కనుక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల 18వ తేదీ సాయంత్రం లోపల తీసుకొచ్చి సమర్పించి వాళ్ళ ఓటు హక్కును వాళ్ళకి సంఘములు గల హక్కును పునరుద్ధరించుకునవలసినగా తెలియజేస్తున్నాము. అలాగని చెల్లించిన ఎడల వారికి ఓటు హక్కులో పాల్గొనే హక్కు ఉండదు. తర్వాత వాళ్ళు తీసుకున్న ప్లాట్లను అనుభవించేదానికి కూడా వాళ్ళకి సరైనటువంటి అవకాశం ఉండదు. కనుక ఈ విషయాన్ని పత్రికాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. కనుక సభ్యులందరూ ఈ నియమాలను పాటించి ప్రెస్లో వచ్చిన నోటు ప్రకారం వారు 18వ తేదీ లోపల వాళ్ళు ఓటు హక్కును పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాము.